సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే హరిప్రియ. ఇల్లందులో 300 మంది బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే హరిప్రియ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన బీసీలకు 100,000 రూపాయలు, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, పేదింటి ఆడపిల్లలకు 100,000 రూపాయల ఆర్థిక భరోసా, అర్హులైన దళితులకు దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశం కల్పించేలా 10,00,000 రూపాయల ఆర్థిక సహాయం వంటి పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, ఇటువంటి పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా అమలు జరిగాయా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగేలా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్న ఏకైక వ్యక్తిగా సీఎం కేసీఆర్ నిలిచారని తెలిపారు. ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం కోసం వెచ్చిస్తూ సంపదను పెంచుతూ వస్తున్న సంపదనను ప్రజలకు పంచాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరైతే వారిని దగ్గరుండి చూస్తారో, ఎవరైతే వారితో ఒక్కసారి మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏంటో తెలుసుకుంటారో, మళ్ళీ జన్మలో వారి గురించి వేరే విధంగా మాట్లాడే అవకాశమే ఉండదు. ఎందుకంటే మనమందరం ఉమ్మడి రాష్ట్రంలో ఉండి వచ్చిన వాళ్ళమే. ఇక్కడే ఉన్న ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అవునా కదా. ఆ తర్వాత మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొట్లాడితే, ముఖ్యమంత్రి గారితో పాటు మనం తెలంగాణ బిడ్డలుగా మన రాష్ట్రం మనకు ఉండాలి అనేసి మనమందరము ముఖ్యమంత్రి గారితో పాటు నిలిచినటువంటి రోజులు మనమందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా ఉన్నాము అనేసి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి 100,000 రూపాయలు కావచ్చు, లేదంటే రైతు బంధు ద్వారా 10,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కావచ్చు, లేదంటే ఈరోజు కళ్యాణ లక్ష్మి అందుకోబోతున్నటువంటి పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు 100,000 రూపాయలు 116 ఇవ్వడం కావచ్చు, లేదా దళిత బంధు ద్వారా ఒక దళిత కుటుంబానికి 10,00,000 రూపాయలు అందించడంలో కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏనాడైనా మనం ఈ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చూసామా?